మా శత్రువుకు మిత్రుడు కూడా శత్రువే అలాగే మీ శత్రువుకు మిత్రుడు మాకు ప్రధాన శత్రువు రండి కలిసి యుద్ధం చేద్దాం అంటూ ఉక్రెయిన్ భారతదేశానికి పిలుపునిస్తోంది మాటలతో ఎలాంటి స్పందన రావట్టలేకపోయిన ఉక్రెయిన్ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తోంది భారత్ తటస్థ వైఖరిని వదిలి రష్యాతో యుద్ధానికి తమతో కలిసి వచ్చేలా చేసేందుకు సకల యత్నాలు చేస్తోంది మాటల సందేశాలు ఫోన్ల రాయబారాలతో ప్రయోజనం లేకపోవడంతో నేరుగా రంగంలోకి దిగింది మాటకారితనంతో ఎదుటివారిని ఇట్టే బుట్టలో పడేసే చాతుర్యమున్న ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి జీ ప్రోవా ఢిల్లీలో వాలిపోయారు భారతదేశ మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా వచ్చిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు రష్యాతో యుద్ధం చేయకపోతే భవిష్యత్తులో మీకే కష్టాలు తప్పవన్న వాదనలు వినిపించారు గత ఏడాదిన్నర నుంచి రష్యా బాంబు దాడుల నుంచి తట్టుకుని ఎదురుదాడి చేస్తున్న ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కొన్ని పట్టణాలను కోల్పోయిన విషయం తెలిసిందే రష్యాతో పోరాడేందుకు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తదితర ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నా యుద్ధం ముగిసే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో అడుగుపెట్టిన ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి భారతదేశ ప్రజల సానుభూతిని మద్దతును కూడగట్టేలా మాటల చాతుర్యం ప్రదర్శించారు మీకు ఇరుగు పొరుగున ఉన్న పాకిస్తాన్ చైనాలతో ఎలాంటి శత్రుత్వం ఉందో ఉక్రెయిన్ గుర్తించింది ఈ పరిస్థితిపై సానుభూతిని వ్యక్తం చేసింది పాక్ చైనాలతో మీకు ఎలాంటి శత్రుత్వం ఉందో మాకు అలాగే రష్యాతో శత్రుత్వం ఉంది మీ శత్రువు చైనా రష్యాకు మిత్ర దేశం కాబట్టి మీరు మాకు సంఘీభావం తెలపండి వీలైతే మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు ఉక్రెయిన్ ఇప్పుడు పక్కనున్నటువంటి దేశాలతో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుందో భారతదేశం కూడా ఫేస్ చేస్తుంది కాబట్టి భారతదేశానికి మా బాధ చాలా బాగా అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు భారతదేశానికి రష్యా స్నేహ దేశమని తెలిసి తమ దేశానికి పెద్ద శత్రువైన రష్యా మీదకి భారతదేశాన్ని ఉసిగొల్పేందుకు ఉక్రెయిన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ చెబుతున్న కారణాలు చూపిస్తున్న లింకులను వివరిస్తున్న తీరు చూసి మన దేశ విదేశాంగ శాఖ అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు